మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు మంచిర్యాల జిల్లా వీఆర్ఏ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి డివిజన్లోని 7 మండలాల వీఆర్ఏలు 202 మంది నిర్వాధిక సమ్మె నిర్వహించారు 24వ రోజు సందర్భంగా ఆర్డీఓ కార్యాలయం ముందు నిర్వాధిక సమ్మెలో పాల్గొని ఆర్డీఓకి వారి సమస్యల మీద వినతిపత్రం అందజేశారు వీఆర్ఏలు మాట్లాడుతూ గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చారని మాకున్న సమస్యలను పరిష్కరించి వీఆర్ఏలకు న్యాయం చేయాలన్నారు 24 రోజులు గడిచినా ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తామన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా 23,000 మంది వీఆర్ఏలను ఆదుకుంటామని మాట ఇచ్చిల్లు ఏ విధంగా అంటే నేను ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వీఆర్ఏలందరికీ నేను హామీ ఇస్తున్నా మీ అందరి కుటుంబాలను నేను ఆదుకుంటా మీరందరూ ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలకు చెందిన వాళ్ళు పేదవారు దళితులు మీ అందరికీ నేను పే స్కేల్ ఇస్తా ప్రమోషన్స్ ఇస్తా 50 సంవత్సరాల వయసు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తా అని హామీ ఇచ్చి నేటికి 5 సంవత్సరాలు గడుస్తుంది 2017లో ఒకసారి వీళ్ళందరం ఎదురు చూస్తున్నాం సార్ రాష్ట్రవ్యాప్తంగా నేటికి 24వ రోజు 23,000 మంది వీఆర్ఏలము సమ్మె నిర్వహించడం జరుగుతుంది 2020 సెప్టెంబర్ 9 నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తూ ప్రభుత్వము నిండు అసెంబ్లీలో వీఆర్ఏలకు పే స్కేల్ ఇస్తాం వారసులకు ఉద్యోగాలు ఇస్తాం అర్హత గల వారికి ప్రమోషన్ ఇస్తామని ప్రకటించారు నేటి వరకు ఆ హామీ కలగానే మిగిలింది మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది మా పాత్ర కూడా చాలా విలువైనది ఎందుకంటే తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి అనుకున్నాం కానీ నేటి వరకు మా బతుకులు చీకట్లోనే ఉన్నాయి మాకు వచ్చేది 10,500 గౌరవ వేతనం ఈ గౌరవ వేతనంతోనే ఈ పెరిగిన ధరలకు అనుగుణంగా మా కుటుంబాలను పోషించలేక రోడ్డున పడ్డాం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి మా పే స్కేల్ జీవో వెంటనే విడుదల చేయాలి అర్హులకు ప్రమోషన్స్ ఇవ్వాలి నెక్స్ట్ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని 23,000 మంది నేటికి 24 రోజు రోడ్డు మీద పడి వేడుకుంటున్నాం అయినా కూడా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు ఇక నుండైనా స్పందించకుంటే ఈ కార్యాచరణ ఇంకా ఉధృతం చేస్తాం అప్పటికి ప్రభుత్వం దిగిరాకుంటే ఆఫీసు